గసాల కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అంటే క్యాప్సికమ్ సలాడ్ చేస్తారు అంటే జనరల్ గా ముక్కల్లాగా పీసెస్ లా కట్ చేయాలి. మనం ఇప్పుడు అందులో స్టఫ్ చేస్తాం అన్నమాట. ఓ అంటే గుత్తి వంకాయ స్టైల్? అవునండి. అవునండి. అండి ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ వచ్చేసి మనము క్యాప్సికమ్ కొంచెం ఆయిల్ తీసుకుందామండి. షాలో ఫ్రై చేయాలి స్టవ్ వెలిగించి. ముందుగా ఆయిల్ అండి. తర్వాత అది హీట్ అయ్యేలోపు మనము ఈ వచ్చేసి ఒక స్లిట్ పెట్టేసుకుందామండి. ఓకే పెట్టు. మనం ఇందులో పెట్టేసుకుందాము. ఇది మనం అన్ని వైపులో కూడా మంచి ఈక్వల్ గా టర్న్ చేస్తా. హా టర్న్ చేస్తూ వేయించాలి. ఓకే. అది మనం మీరు అది పెట్టేశారు అనుకోండి, హా మూత పెట్టేస్తే కొంచెం ఒక్కసారి హీట్ అవ్వగానే రోల్ చేసేసి మూత పెట్టేద్దాము. ఇంతలోపు మనము ఈ స్టవ్ కూడా వెలిగిద్దామండి. హీట్ చేసేసుకుందాం ప్యాన్. ఇందులో మనము గసాలు అండి. గసగస? అవునండి. నార్మల్గా పాపీ సీడ్స్ అంటారు తెలియని వాళ్ళ కోసము. మనం తెలుగులోనే చెప్తాం. అవునండి. సిమ్లో పెట్టుకుందామండి. తొందరగా వేడెక్కుతాయి ఇవి. దీన్ని ఇలా టర్న్ చేయమన్నారు. అవునండి. జస్ట్ స్లైట్గా రంగు మారేంత వరకు వేయించాలండి ఇది. ఓకే. మరి ఎక్కువ వేయించినా మాడిపోతాయి. ఒక్కటే వేయించుకోవాలా, ఇంకేం లేవు కదా? ఇవేం లేదండి, ఇది పెద్ద ప్రాసెస్ కాదు. కాకపోతే ఎమ్మి ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఈజీగా అయిపోతుంది. సో ఇంకా కొత్తగూడెంలో ఇంకేంటి స్పెషల్? ఫారెస్ట్ అండి. రిజర్వ్ ఫారెస్ట్ రిజర్వ్ ఏరియాస్ అంటారు కదా, అవండి. చాలా ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కినరసాని డ్యామ్ అండి. పాల్వంచ రిజర్వాయర్ ఉంది, పాలేరు రిజర్వాయర్ ఉంది. సో రిజర్వాయర్స్ చాలా ఫేమస్ అండి కొత్తగూడెం. ఎప్పుడైనా వెళ్ళారా చూడటానికి? ఒక్కసారి వెళ్ళానండి, అప్పట్లో తెలియని కొత్తలో. సో ఇది చూద్దాం ఒక్కసారి. అన్ని వైపులు టర్న్ చేస్తూ ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా చూడండి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని వైపుల ఫ్రై అంటే మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ లాగా అవ్వాలండి అన్ని వైపు కూడా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసేసుకుందామండి. చేస్తానండి. ఇది కూడా అయిపోయింది. ఓకే. ఇప్పుడు గసాలతో పాటు కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ అయిపోయిందండి. ఇందులో మనం ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాము. ఓకే. అలాగే కొబ్బరి తురుము అండి. ఇది కూడా టేస్ట్ మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేయచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పెడతానండి. సో ఇప్పుడు మనం ఇందులో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మనకి స్టఫ్ పార్ట్ రెడీ. చూద్దామా అండి? యా అండి. ఇప్పుడు అది నేను చెప్పినట్టే చేశాను కదా. అవునండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. ఇలా బాగా అన్ని వైపులా తిప్పి తిప్పేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్టీమ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటారు, అంటే ఆయిల్ని కట్ చేసుకోవడానికి? అలా కూడా చేసుకోవచ్చా? అంటే లేదండి, టేస్ట్ అంటే వన్స్ ఎ వైల్ మనకు కొంచెం టేస్టీగా ఉండాలి అన్నప్పుడు తప్పదు కదా. కరెక్టేనండి. కొంచెం స్లిట్ పెట్టుకున్న వైపు కొంచెం ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసిన స్లిప్ ఉంది కదండి, మనం ఇప్పుడు ఈ స్టఫ్ వచ్చేసి మీరు పెట్టేసుకుందాం. ఆ పౌడర్ మనం ఏదైతే మసాలా పౌడర్ తయారు చేసుకున్నామో. అవునండి. మనకి
మనకి పౌడర్ నార్మల్ గా కూడా స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ ఉంటుందండి. ఏమైనా కూరల్లో వేసుకోవడానికి? లేదండి, ఇప్పుడు నార్మల్ గా ఇది ఎప్పటికప్పుడు మనం ఫ్రై చేసేసుకొని స్టఫింగ్ రెడీమేడ్ గా చేసేసుకోవచ్చు ఇంకా కర్రీ. జస్ట్ ఇది క్యాప్సికమ్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటే చాలు మనము. అంటే ఇది ఒక స్నాక్ లాగా? స్నాక్ కాదండి, రైస్ లోకే ఒక సాంబార్ రైస్ అలా ఏమైనా చేసుకునేటప్పుడు, అంటే నార్మల్ ప్లెయిన్ రైస్ కి కూడా బాగుంటుంది. చాలా మందికి ఏంటంటే ఈ స్లీప్ ప్రాబ్లం ఉంటుంది, నిద్ర పట్టకపోవడము. అప్పుడు ఏం చేయాలంటే గసగసాన్ని పేస్ట్ లాగా చేసుకుని ప్రతిరోజు వేడి పాలల్లో ఒక చిన్న కప్పు పాలల్లోని కాస్త ఒక స్పూన్ ఆ గసగసాల పేస్ట్ కానీ పౌడర్ కానీ మిక్స్ చేసుకొని తాగి ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అలా తర్వాత పడుకుంటే మనకి నిద్ర పడుతుంది. గసగసాల్లోని నిద్ర పట్టడానికి మనకి అది ఉంటుంది అన్నమాట, అంటే స్లీప్ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే మీకు తెలుసా, కొన్ని కంట్రీస్కి గసగసాలు పట్టుకొని వెళ్తే అరెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్, దుబాయ్ వెళ్ళాం అనుకోండి, గసగసాలు అసలు పట్టుకెళ్ళకూడదు, అది ఒక మత్తు పదార్థంగా చూస్తారు. మనం చక్కగా మసాలాలు వాడుకుంటాం, అందుకే బిర్యానీ తినగా నిద్ర వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనం కదిలి పెట్టు. వావ్, క్యాప్సికమ్ గసగసాల కారం రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. క్యాప్సికమ్ గసగసాల కారం కి కావలసిన పదార్థాలు: గసగసాలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, క్యాప్సికమ్ 3, నూనె 1 కప్పు. క్యాప్సికమ్ గసగసాల కారం తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసి వేడెక్కాక క్యాప్సికమ్స్ కి ఘాటు పెట్టుకుని షాలో ఫ్రై చేసుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని గసగసాలు వేసి రోస్ట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని అందులో కారం కొబ్బరి తురుము వేసి మళ్ళీ మరోసారి మిక్సీ పట్టుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తరువాత ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్స్ కి ఈ మసాలా పౌడర్ ని స్టఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ గసగసాల కారం రెడీ.